Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్వామివారి ఉంగరం దొంగిలించిన మంత్రి, ఆ దెబ్బకే అందరూ హడల్. సింహాచలం దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దీంతో అక్కడ ఉన్న వారందరినీ అర్చకులు విచారిస్తూ వచ్చారు. ఉంగరం మీరు తీశారా అంటూ అక్కడ ఉన్న అందరినీ ప్రశ్నిస్తూ వస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి అక్కడకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రావడంతో ఆయన్ను కూడా అర్చకులు నిలదీశారు. అంతకుముందు స్వామివారి ఉంగరం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు. ఇద్దరు అమ్మాయిలైతే భయంతో వణికిపోతూ తామెందుకు ఉంగరం తీస్తామంటూ పరిగెట్టే ప్రయత్నం చేశారు. అయితే తరువాతే అసలు విషయం తెలిసింది. ఇదంతా వినోదోత్సవంలోనే ఘట్టమని తెలుసుకున్నారు. స్వామివారి ఉత్సవాలలో ప్రతి ఏటా కార్యక్రమాన్ని వినోదాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ విషయం తెలిసి ఆ అమ్మాయిలు ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘట్టంలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది అంటూ అర్చకులు హడావిడి చేశారు. ఆ ఉంగరాన్ని మీరే దొంగలించారని తెలిసింది. దయచేసి దొంగలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి, లేదంటే పోలీసులకు అప్పగిస్తాం అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. కొందరు భయంతో పరుగులు తీశారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారేంటి, తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి, మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండి, మీరే దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి, సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి అని వారు చెప్పడంతో అమ్మాయిలు షాక్ గురయ్యారు. పోలీసులు తీసుకెళ్లక ముందే ఉంగరాన్ని ఇచ్చేయండి అంటూ స్థానాచార్యులు ప్రశ్నించేసరికి భక్తుల కళ్ళంటా నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా అందరి మధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదే పదే ప్రశ్నించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఇదెక్కడి గోళ అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసినా ఎవరూ వదలలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోనే ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. ఇదంతా సింహాచలం కొండపై ఆదివారం సందడిగా జరిగిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వినోదోత్సవం. ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. 7 పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకిలో కూర్చోబెట్టారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సరదాల ఉత్సవంలో కొందరు వీఐపీలకు కూడా షాక్ తప్పలేదు. ఆ ఉత్సవం జరిగే సమయంలోనే మంత్రి రావడం ఆయనకు కూడా షాక్ తప్పలేదు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు కూడా ఉంగరం దొంగతనం చేస్తే ఎలాగండి, దయచేసి ఉంగరం ఇచ్చేయండి అంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను స్థానాచార్యులు కోరారు. ఏ ఆపద రాకూడదని ఆ స్వామి రక్ష వేశాడని, స్వామి అనుగ్రహం నాపై ఉందని భావిస్తున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వినోదోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.